దేవాలయం మీద నమ్మకం ఉందని నమ్ముకునే అమాయకులకు దేవాలయం గాదిది దీని వెనకాల ఒక కథ ఉంది అనే మాట నేను చెప్తూ ఉన్నాను. ఒక మతం పేరు ఇంకో మతానికి వైషమ్యాలు కలిగించకుండా సరైన మతస్థుడు నేను హిందువునైతే అన్ని మతాలను గౌరవించినప్పుడే నేను మంచి హిందువును అనిపించుకోవడానికి వీలుంటుంది. ఆ విధంగానే ఇతర మతాల వారికి కూడా. కాబట్టి మత సామరస్యం కొరకు మనం అందరం ప్రయత్నం చేద్దాం. ఈ సమయాన సహనం చూపించాలి, సద్భావం చూపించాలి. అన్ని మతాల పట్ల అందరి పట్ల సద్భావం చూపించే పరిస్థితే మనకు మతంలో ఒక గొప్ప స్థానం ఉంటుందని నేను వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనిపైన తగాదాలు పెట్టుకునడం కానీ మత విద్రోహాలు జరిగేటువంటి వాతావరణం జరిగించడం కానీ మంచిది కాదని నేను ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ సోదర సోదరిమణులతో సవినయంగా మనవి చేసుకుంటున్నాను. మన శక్తిని అంతా నిర్మాణాత్మకంగా అందరినీ కలుపుకొని పోయేటువంటి పద్ధతిన దేశ అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడదామని చెప్పి దానికి మీరంతా సహకారం చేయాలని చెప్పి నేను ప్రభుత్వం పక్షాన ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదే మన సమస్య, మన జాతికి గౌరవంగా ఉండే సమయం. ఈ పరీక్షా సమయంలో ఎవరెంత స్థానం చూపిస్తుంటారో, హిందువులు కానీ ముస్లింలు కానీ ఇతర మతస్థులు కానీ, మనం ఒకరికొకరు తోడ్పడి ఒకరినొకరు భావం అభిమానం గౌరవం పెంచుకునేటువంటి పద్ధతిన జరగాలని చెప్పి కోరుతూ ఉన్నాను. ప్రభుత్వం మీకు సహాయం చేయడానికి ఉంది, మీకు సేవ చేస్తుంది, శాంతిని కల్పించేదానికి మీరు చేసే ప్రతి పనికి దోహదమిస్తుంది. అట్లా కాకుండా పోతే ప్రభుత్వ శక్తి అంతా కూడా దానికై వీక్షించి అనవసరంగా మన కార్యక్రమాలను వదులుకొని ఈ పనిలో పడవలసిన అవసరం ఉంటుందనే మాట నేను వేరుగా చెప్పవలసిన అవసరం లేదు. దయచేసి మీరంతా కలిసి మీరంతా ఐక్యంగా ఉండండి అని చెప్పి నేను ఈ పూట మనవి చేస్తున్నాను. జై హింద్.